हेलो फ्रेंड्स नेनु मी संजय ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పే ముందు మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీని బేస్ చేసుకునే ఈరోజు టాపిక్ ఉంటుంది. ఒకరోజు ఒక పార్క్లో ఏం జరిగిందంటే ఒక అందమైన బ్యూటిఫుల్ చెట్టు వచ్చిందనమాట. ఆ చెట్టు పాతిన తర్వాత తొందరగా అది పెరిగిపోయింది. అది ఎంత బాగుందంటే ఆ పార్క్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని చూస్తున్నారు. వాసన బాగుంది కదా, పూలు బాగున్నాయి కదా అని తెంపుతున్నారు. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఆ తోటమాలి ఎవరైతే వచ్చారో ఆ తోటమాలి ఏం చేయడం స్టార్ట్ చేసిండంటే కత్తెర పట్టుకొని దాని కొమ్మల్ని కట్ చేయడం స్టార్ట్ చేసిండు. సో డైలీ వస్తున్నాడు, ఆ కొమ్మల్ని కట్ చేస్తున్నాడు. సో ఆ చెట్టుకి బాగా ఇబ్బంది అవుతుంది అనమాట, పెయిన్ అవుతుంది. ఈ తోటమాలికి ఏం పనిలేదా, పార్క్లో ఎన్ని చెట్లు ఉన్నాయి కదా, ఎన్ని చెట్లు వదిలేసి నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, వచ్చి నా రెక్కల్ని కట్ చేస్తున్నాడు కదా, నాకు చాలా పెయిన్ ఇస్తున్నాడు అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. సో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే దానికి ఆ పేషెన్స్ అంతా కూడా అయిపోయింది, ఓపిక నశించిపోయి ఆ తోటమాలితో చెప్పేసిందనమాట, నువ్వు నన్ను వదిలేసేయి, నేను అందంగా ఉన్నా కాబట్టి నీ కళ్ళు ఓరవట్లేవు కాబట్టి ఎన్ని చెట్లు ఉన్నా కూడా అన్ని చెట్లను వదిలేసి నా దగ్గరికి వస్తున్నావు అంటే నా దగ్గర యూనిక్నెస్ నీకు నచ్చట్లేదని చెప్పేసి, నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే నా దగ్గర వస్తున్నాను, నాకు కొమ్మల్ని కట్ చేస్తున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ తోటమాలితో చెప్పేసిందనమాట. సో రేపటి నుంచి నువ్వు ఏం చేయంటే నా దగ్గర రాకు, పార్క్లో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లను చూసుకొని నన్ను వదిలేసేయని చెప్పి చెప్పింది. సో ఆ తోటమాలి ఏం చేశాడంటే సరే అని చెప్పేసి ఆ తోటమాలి నెక్స్ట్ డే నుంచి ఏం చేశాడంటే అక్కడ రావడం బంద్ చేశాడనమాట, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కట్ చేయడం అన్నీ ఆపేశాడు. సో డే బై డే జనాలు రావడం తగ్గిపోయిందనమాట చెట్టు దగ్గరికి, వాసన వస్తలేదు. అండ్ దాని తర్వాత ఏంటంటే చుట్టూ గడ్డి పెరిగిపోయింది, పాములు పుట్టలు అన్నీ తయారవుతున్నాయి, పబ్లిక్ ఎవ్వరు కూడా అటు రావడం ఇష్టం చూపించట్లేదు. సో ఆ చెట్టుకు అర్థం కావట్లేదు, ఇన్ని రోజులు నా దగ్గర పబ్లిక్ వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు సడన్గా ఆగిపోయారని చెప్పి అది చాలా బాధపడుతుంది. సో బాధపడుతుంది అప్పుడు తను రియలైజ్ అయిపోయి అప్పుడు మళ్ళీ ఏడుస్తుంటే ఒకరోజు మళ్ళీ తోటమాలి వచ్చాడనమాట. సో తోటమాలి వచ్చి అప్పుడు చెట్టుతో ఏమంటున్నాడంటే ఇన్ని రోజులు పబ్లిక్ నిన్ను ఎందుకు ఇష్టపడ్డారు తెలుసా, ఇన్ని రోజులు పబ్లిక్ నీ దగ్గర ఎందుకు వచ్చారు తెలుసా, నీ దగ్గర వస్తున్న వాసనకి, నువ్వు పూలు చాలా మంచి ఇస్తున్నావు, నీ పూల నుంచి మంచి వాసన వస్తుందని చెప్పేసి, అండ్ నువ్వు ఒక మంచి షేప్లో ఉన్నావు అని చెప్పేసి పబ్లిక్ రోజు నీ దగ్గరకు వస్తున్నారు. బట్ ఎప్పుడైతే నేను నీ దగ్గర రావడం మానేసినానో అప్పుడు ఏమైందంటే నీ రెక్కలనేవి పెరిగిపోయినాయి, నీ రూపం అనేది చేంజ్ అయిపోయింది, నువ్వు అందంగా కనబడట్లేదు, నీ పువ్వుల నుంచి మంచి వాసన రావట్లేదు, నువ్వు రోజు రోజుకి ఎండిపోతున్నావు, నీకు వాటర్ కూడా దొరకట్లేదు అని చెప్పేసి. లైఫ్లో మనకు కూడా సేమ్ జరుగుతుంది ఫ్రెండ్స్, ఈగో అనే ప్రాబ్లం వచ్చేస్తుంది మనకి. మనకు అప్పటిదాకా మనల్ని ఎవరైతే సీనియర్ సపోర్ట్ చేస్తారో, ఎవరైతే మన మెంటర్స్ ఉంటారో, వాళ్ళు ఏంటంటే మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళని మనం కట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మనం ఏమనుకుంటామంటే మనం ఎదుగుతుంటే ఈయనకు నచ్చట్లేదు, ఈయన నాకంటే పెద్ద గ్రో కాలేకపోతున్నాడు అని చెప్పేసి మనం అలా నెగిటివ్ మైండ్లో ఉంటాం. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన రెక్కలు ఏవైతే ఉంటాయో, ఈగో అంటారు దాన్ని, ఈ ఈగోని కట్ చేసుకుంటేనే అందరు మనతో ఉంటారు. ఈగో పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ జీవో 3 లీటర్సే ఉంటాయి కానీ రిలేషన్షిప్ అనే 12 వర్డ్స్ని కిల్ చేస్తుంది, నీ చుట్టూ ఎవ్వరు ఉండకుండా నేను తయారు చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత డేంజరస్ అది. సో మీ జీవితంలో ఎప్పుడు కూడా ఈగోని దగ్గర రానివద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.